Tense is three types. Number one, present tense. Number two is past tense. Number three is future tense. మరి తిరిగి ఒక్కో టెన్స్ మళ్ళీ ఫోర్ టైప్స్గా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా సింపుల్ ఉంటుంది, తర్వాత దాంట్లో కంటిన్యూస్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటాయి. అంటే ప్రతి టెన్స్ కూడా ఫోర్ టైప్స్గా డివైడ్ అయితే టోటల్గా త్రీ టెన్స్లో కూడా ఫోర్ టైప్స్ ఉంటాయి కాబట్టి టోటల్ టెన్సెస్ మనకు 12 టెన్సెస్గా మనకు డివైడ్ అయి ఉంటాయి. మరి ఫస్ట్ దాంట్లో ప్రజెంట్ టెన్స్ని చూద్దాం. ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ని తర్వాత వచ్చేసి దాన్నే ఇండెఫినిట్ టెన్స్ అని అంటాం. మరి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఫోర్ పార్ట్స్గా ఉంటుంది. అయితే మన సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి ఒకసారి చూద్దాం. అసలుకి ఏంటి, వాట్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్ డినోట్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది తెలియజేస్తుంది యూనివర్సల్ ట్రూత్స్ గురించి తెలియజేస్తుంది, హ్యాబిచువల్ యాక్షన్స్, డైలీ యాక్టివిటీస్ గురించి తెలియజేస్తుంది, మరి లైక్స్ డిస్లైక్స్ గురించి తెలియజేస్తుంది, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ గురించి తెలియజేస్తుంది, ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్టివిటీస్ గురించి, ప్రొవెర్బ్స్ గురించి, అనౌన్స్మెంట్స్ అండ్ కామెంట్స్ గురించి తెలియజేస్తుంది, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ గురించి, థియరీస్ అండ్ ప్రిన్సిపల్స్ గురించి, ఎక్స్లామేటరీ సెంటెన్స్ స్టార్ట్ విత్ హియర్ అండ్ దేర్ అనే వాటితో స్టార్ట్ అయితే వాటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పచ్చు. అయితే ఏంటి యూనివర్సల్ రూల్స్ అంటే, ప్రపంచంలో జరిగే ప్రతి నిత్య అంటే విశ్వ సత్యాలు అంటాం, అలాగే అలవాటు ప్రకారం చేసే వాటిని హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం. మనకు లైక్స్ డిస్లైక్స్ అన్ని కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. మరి మన ఆచార సంప్రదాయాలు, కస్టమ్స్, ట్రెడిషన్స్ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పాలి. ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్టివిటీస్ అంటే ఫ్యూచర్లో కొన్ని ప్లాన్స్ ముందుగానే సెట్ చేయబడి ఉంటాయి, వాటిని కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ప్రొవెర్బ్స్ అంటే సామెతలు, అనౌన్స్మెంట్స్ ఆఫ్ ది రైల్వే స్టేషన్స్ కానీ, అలాగే కామెంట్స్ కానీ, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కానీ. మరి థియరీస్ అంటే కొన్ని సిద్ధాంతాలు, వాటి గురించి కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హౌ డు వి రైట్ దిస్ టెన్స్? ఈ టెన్స్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదా మరి స్టోరీ రైటింగ్స్లో కానీ, లెటర్ రైటింగ్స్లో కానీ, క్రియేటివ్ రైటింగ్లో కానీ ఎలా రాయాలి అంటే, నార్మల్గా సబ్జెక్టు V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ని యూస్ చేసుకొని రాస్తాం. అయితే మరి ఇక్కడ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగ్యులర్, SRES మస్ట్ బి యాడెడ్ టు ద మెయిన్ వెర్బ్. అంటే సబ్జెక్ట్ కానీ థర్డ్ పర్సన్ సింగ్యులర్ కానీ అయితే మనం ఎస్ అనే ఈఎస్ అనే దాన్ని మన వెర్బ్కి యాడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఏంటి అసలు థర్డ్ పర్సన్ అంటే ఏంటి అంటే చూద్దాం మనం. మరి పర్సన్స్ నంబర్స్ అని, పర్సన్స్ మొత్తం టోటల్గా 3 పర్సన్స్ ఉంటాయి. దాంట్లో ప్రతి దాంట్లో సింగులర్ ప్లూరల్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని అలాగా సెకండ్ దాన్ని, థర్డ్ దాన్ని కూడా అలాగే అంటాం. మరి ఫస్ట్ దాంట్లో సింగులర్ అంటే వచ్చేసి ఐని సింగులర్ అంటాం, మరి ప్లూరల్ని వై అంటాం. సెకండ్ పర్సన్ అంటే యువ్వు, మరి ప్లూరల్ కూడా ఇవ్వే. మరి థర్డ్ పర్సన్ అంటే హీ షీ ఇట్, మరి దాని యొక్క ప్లూరల్ ఫామ్ వచ్చేసి దే అవుతుంది. ఓకే, మరి దీన్ని సింపుల్గా చెప్పాలంటే మన గురించి, నా గురించి నేను మాట్లాడుకుంటే దాన్ని ఫస్ట్ పర్సన్ అంటాం, మరి నా ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే ఏమో దాన్ని సెకండ్ పర్సన్ అంటాం. నా గురించి కాకుండా, నా ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి కూడా కాకుండా, ఎక్కడో దూరాన ఉన్న పక్కన ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే దాన్ని ఏమో థర్డ్ పర్సన్ అంటాం. సరే, ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఫస్ట్ పర్సన్స్లో ఐ వి యూ దే వచ్చింది అనుకోండి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఫాము. మరి వెర్బ్ అనేది V1 అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లే అనే దాన్ని తీసుకుంటే ప్లే, ఐ ప్లే క్రికెట్, వి ప్లే క్రికెట్, యూ ప్లే క్రికెట్, దే ప్లే క్రికెట్ అనిగా రాయాల్సి వస్తుంది. మరి హీ షీ ఇట్ అనుకోండి, మరి వెర్బ్కి మనం ఎస్ అనేది యాడ్ చేస్తామని చెప్పాం, హీ ప్లేస్ క్రికెట్, షీ ప్లేస్ క్రికెట్, ఇట్ ప్లేస్ క్రికెట్ అన్నాం. అలాగే మరి కొన్ని వెర్బ్స్కి మరి ఎస్ఆర్ ఈఎస్ ఈఎస్ అనేది యాడ్ అవుతుంది అని చెప్పాం కదా. మరి ఏ వెర్బల్కి ఈఎస్ అనేది యాడ్ అవుతుంది అంటే, ఏ వెర్బ్ అయితే ఓతో ఎండ్ అయిద్దో, ఏ వెర్బ్ అయితే సిహెచ్తో ఎండ్ అయిద్దో, ఏ వెర్బ్ అయితే ఎస్హెచ్తో ఎండ్ అయిద్దో, ఏ వెర్బ్ అయితే ఎస్ఎస్తో ఎండ్ అయిద్దో,
అలాంటి వెర్బ్స్కి మనం ఈఎస్ అనేది థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు రాయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ అనుకోండి, హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, మరి గో అనేది ఓతో ఎండ్ అయింది కాబట్టి గోస్ టు స్కూల్ అని రాయగల రాస్తాం అన్నమాట. అలాగే సీత థర్డ్ పర్సన్ సింగులరే కాబట్టి టీచర్స్ అంటే సిహెచ్తో ఎండ్ అయిన వెర్బ్ కాబట్టి దాన్ని టీచర్స్ గ్రామర్ అని మనం రాస్తాం. అలాగే మరి మిగతా వాటిలో కూడా అలాగే సిహెచ్ కానీ మరి ఎస్హెచ్ కానీ ఎస్ఎస్ కూడా అలాగే ఈఎస్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఈ టెన్స్లో మనం ఎలా రాయాలో చూసిన తర్వాత మరి హౌ డు వి ఫైండ్ దిస్ టెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టెన్స్ని మనం ఎలాగ గుర్తించగలం అంటే, దీనికి మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే చాలా అంటే కొంచెం కష్టం. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న కోడ్ ద్వారా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. మరి ఆ కోడ్ ఏంటి అంటే, గ్రీన్ కార్ ఫండ్స్ సూన్ అంటే గ్రీన్ కార్ని కొనడానికి ఫండ్స్ అంటే ఏంటి డబ్బులు, మరి డబ్బుల్ని త్వరలో రెడీ చేసుకోండి అని. గ్రీన్ అంటే గ్రీన్ కార్ కొనాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా, మరి అట్లాగే మనం దీన్ని అలా మనం కోడ్ని సెట్ చేసుకుంటాం. మరి గ్రీన్లో జీ అంటే ఏంటి జనరల్లీ, మరి ఆర్ అంటే రెగ్యులర్లీ, ఈ అంటే ఎవర్, మరి ఈ అంటే మరి ఎవ్రీడే, నాట్ ఎవ్రీబడి, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. అట్లాగే ఎన్ అంటే ఏంటి, ఎన్ అంటే న్యాచురల్లీ. మరి సి అంటే ఏంటి కామన్లీ, ఏ అంటే ఆల్వేస్, ఏ అంటే ఆర్ అంటే రేర్లీ. మరి ఫండ్స్లో ఎఫ్ అంటే ఫ్రీక్వెంట్లీ, మరి యు అంటే యూజువల్లీ, ఎన్ అంటే న్యాచురల్లీ, డి అంటే డైలీ, మరి ఎస్ అంటే సెల్డమ్, మరి సూన్లో ఎస్ అంటే సమ్టైమ్స్, ఓ అంటే ఆఫెన్, మరి ఇంకో ఓ అంటే ఒకేషనల్లీ, మరి ఎన్ అంటే నెవర్ అని. ఓకే, మరి ఇలాగ మనం ఈ కోడ్ని అంటే ఒక టూ టైమ్స్ కానీ చూస్తే, అలాగే వాటిని చూస్తూ మనం బై హార్ట్ చేసే విధంగా కానీ ట్రై చేస్తే ఈ కోడ్ మనకు గుర్తుంటుంది. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంటే ఇండికేషన్స్ ఇస్తేనే మనం ఆ టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మరి మనకు నెక్స్ట్ హౌ డు వి రైట్ ఆల్ ఫార్మ్స్ ఇన్ దిస్ టెన్స్. మరి ఈ టెన్స్లో మనం టోటల్గా అంటే ప్రతి టెన్స్లో కూడా స్టేట్మెంట్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది, క్వశ్చన్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మరి నెగటివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అంటే మనకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని నెగటివ్ చేయమనొచ్చు, నెగటివ్ ఇచ్చి స్టేట్మెంట్ చేయమనొచ్చు, క్వశ్చన్ ఇచ్చి మరి దాన్ని స్టేట్మెంట్ చేయమనొచ్చు, ఎలాగైనా అడగచ్చు. కాబట్టి మనం ఈ టెన్స్కి ఓవరాల్గా మనం ఒక టేబుల్ని మనం క్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నార్మల్గా ఉన్న పాజిటివ్ నార్మల్ ఒక సెంటెన్స్ని దాన్ని స్టేట్మెంట్ అంటాం. మరి ఈ స్టేట్మెంట్కి మనం నార్మలైజ్ చేస్తామంటే స్ట్రక్చర్ని సబ్జెక్టు V1 ప్లస్ V1 లేకపోతే V1 ప్లస్ ఎస్ఆర్ ఈఎస్ అనేది ప్లస్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేసి రాస్తాం. మరి రాస్తాం ఐ రైట్ ఏ స్టోరీ, అలాగే దాని నెగటివ్ ఫామ్ వచ్చి మరి ఇక్కడ చూద్దాం. మరి V1కి మనం నెగటివ్ ఫామ్స్గా ఏం యూజ్ చేస్తామంటే డూ ప్లస్ V1 అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. డూ అంటే దాని హెల్పింగ్ వెర్బ్ అనమాట. మరి ఇక్కడ మనం నెగటివ్ని క్రియేట్ చేయాలి అంటే సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. మరి దాన్ని నెగటివ్ ఎలా క్రియేట్ చేస్తాం, ఐ డు నాట్ రైట్ ఏ స్టోరీ. మరి క్వశ్చన్గా మనం క్రియేట్ చేయాలంటే క్వశ్చన్స్కి ఏ అంటే మనకున్న 12 టెన్సెస్లో కూడా క్వశ్చన్కి ఇదే సేమ్ నెగటివ్ కూడా సేమ్ ఇదే స్ట్రక్చర్ని ఫాలో అవుతాం. అట్ ద సేమ్ టైం మరి స్టేట్మెంట్స్కి కూడా ఇలాంటి స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ అంటే డూ ఐ రైట్ ఏ స్టోరీ. మరి క్వశ్చన్స్లోనే మరి నెగటివ్ క్వశ్చన్ కూడా ఉంది అని చెప్పుకున్నాం కదా. మరి నెగటివ్ క్వశ్చన్ అంటే ఏంటి అంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ షార్ట్ ఫామ్ రాస్తాం, నెక్స్ట్ సబ్జెక్టు, నెక్స్ట్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రాస్తాం. అంటే ఎగ్జాంపుల్ డోంట్ ఐ రైట్ ఏ స్టోరీ ఆర్ అంటే మరి ఇంకో క్వశ్చన్ దీంట్లోనే అలా రాయొచ్చు, మరి ఇట్లా కూడా రాయొచ్చు డూ ఐ నాట్ రైట్ ఏ స్టోరీ. ఓకే, ఇలాగ మనం అన్నిటికీ రాయడానికి మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వై రైట్ ఏ స్టోరీ, యూ రైట్ ఏ స్టోరీ. మరి హీ వచ్చినప్పుడు హీ రైట్స్ ఏ స్టోరీ అవుతుంది. మరి రైట్స్ అంటే V1 ప్లస్ ఎస్ ఉంది కాబట్టి, మరి V1 ప్లస్ ఎస్ ఉంటే దాని హెల్పింగ్ వెర్బ్ ఏమవుద్ది అంటే డస్ ప్లస్ V1 అవుతుంది. మరి డస్ ప్లస్ V1 అంటే ఇక్కడ మనం నెగటివ్ వెర్బ్ నెగటివ్లో యూజ్ చేసేయడానికి యూస్ అవుతుంది. హీ డస్ నాట్ రైట్ ఏ స్టోరీ. మరి డస్ అనేది యూజ్ చేసాం, మరి రైట్ అనేది మెయిన్ వెర్బ్ అలాగే రాస్తాం. మరి నెక్స్ట్ క్వశ్చన్గా క్రియేట్ చేసేప్పుడు డస్ హీ రైట్ ఏ స్టోరీ,
మరి నెగిటివ్ క్వశ్చన్గా క్రియేట్ చేయాలంటే డజంట్ హీ రైట్ ఏ స్టోరీ ఆర్ డస్ హీ నాట్ రైట్ ఏ స్టోరీగా మనం క్రియేట్ చేస్తాం. మరి నెక్స్ట్ అన్నిటికి కూడా సేమ్ అంతే, షీ రైట్స్ ఏ స్టోరీ, ఇట్ రైట్స్ ఏ స్టోరీ, మరి దే వచ్చినప్పుడు దే రైట్ ఏ స్టోరీ అని యూజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ ఫామ్ కాబట్టి. మరి వీటన్నిటికి కూడా టేబుల్ అన్ని ఈ టేబుల్ మొత్తం మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మరి హౌ డి వి రైట్ ద పొజిషన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ దిస్ టెన్స్ ఆఫ్ ఆల్ ఫామ్స్, మరి అన్ని ఫామ్స్లో మనం పొజిషన్ అనేదాన్ని ఈ టెన్స్లో మనం ఎలా రాస్తాం అంటే పొజిషన్ అంటే ఈ టెన్స్లో ఏంటి అంటే మరి హ్యాస్ హ్యావ్ అనేది పొజిషన్ గురించి తెలియజేస్తాయి. అంటే ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్, దే హ్యావ్ అనేది పర్సన్స్ పక్కన మరి మనం ఎక్కడ హ్యావ్ ఎక్కడ హ్యాస్ యూజ్ చేయాలో ఫస్ట్ మనం నేర్చుకొని ఉండాలి. ఈ బేసిక్స్ అంటే బేసిక్స్లోనే మనకు తెలుసుండాలి. ఓకే, మరి ఇప్పుడు స్టేట్మెంట్గా ఐ హ్యావ్ ఏ పెన్ అనేది తీసుకున్నాం అనుకోండి, మరి నెగటివ్గా మరి ఐ హ్యావ్, ఐ డు నాట్ హ్యావ్ అంటే హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్గా యూజ్ చేసినప్పుడు దాని హెల్పింగ్ వెర్బ్ మరి ఏం యూజ్ చేస్తామంటే హ్యాస్కేమో డస్ ప్లస్ హ్యావ్ అని యూజ్ చేస్తాం, హ్యావ్కేమో డూ ప్లస్ హ్యావ్ అనేది మనం యూజ్ చేస్తాం. మరి ఇక్కడేమో నెగటివ్లో మరి ఏం యూజ్ చేస్తామంటే ఐ హ్యావ్ ఏ పెన్కి ఐ డు నాట్ హ్యావ్ ఏ పెన్, మరి క్వశ్చన్ ఫామ్ అయితే డూ ఐ హ్యావ్ ఏ పెన్, మరి నెగటివ్ క్వశ్చన్ అయితే డోంట్ ఐ హ్యావ్ ఏ పెన్ ఆర్ డూ ఐ నాట్ హ్యావ్ ఏ పెన్. ఓకే, అట్లాగే సేమ్ వీ హ్యావ్ ఏ పెన్, మరి వీ హ్యావ్ ఏ పెన్, మరి యూ హ్యావ్ ఏ పెన్, హీ హ్యాస్ ఏ పెన్, ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. మరి హీ హ్యాస్ ఏ పెన్ అంటే మరి దీనికి హ్యాస్ కాబట్టి హ్యాస్కి ఏంటి, హ్యాస్ అనేది మెయిన్ వెర్బ్ అయినప్పుడు దానికి హెల్పింగ్ వెర్బ్ ఏమవుతుంది, డస్ ప్లస్ హ్యావ్ అవుతుంది. ఓకే, మరి అట్లా అయినప్పుడు మరి హీ హ్యాస్ ఏ పెన్కి నెగటివ్ ఫామ్ క్రియేట్ చేయాలంటే హీ డస్ నాట్ హ్యావ్ ఏ పెన్, మరి క్వశ్చన్ ఫామ్ని క్రియేట్ చేయాలంటే డస్ హీ హ్యావ్ ఏ పెన్, నెగటివ్ క్వశ్చన్గా క్రియేట్ చేయాలంటే డజంట్ హీ హ్యావ్ ఏ పెన్ ఆర్ డస్ హీ నాట్ హ్యావ్ ఏ పెన్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం షీ హ్యాస్, ఇట్ హ్యాస్, దే హ్యావ్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అవి చాలా సింపుల్గా మనం నేర్చుకోవడానికి ఈ టేబుల్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ టెన్స్లో మరి హౌ డి వి రైట్ ద స్టేట్ ఆఫ్ ది పర్సన్ ఇన్ దిస్ టెన్స్ అంటే ఈ టెన్స్లో మనం స్టేట్ ఆఫ్ ది పర్సన్స్ అంటే ఒక పర్సన్ యొక్క మన స్థితిని గురించి తెలియజేస్తుంది. అంటే ఒక పర్సన్ ఏంటి, అతను స్టూడెంటా, టీచరా, లేకపోతే లాయరా, డాక్టరా అని తెలియాలి అంటే ప్రజెంట్లో మనం ఏం యూజ్ చేస్తామో వాటిని మనం బీ ఫామ్స్గా ఇక్కడ యూజ్ చేస్తాం. ఆ బీ ఫామ్స్ ఏంటి అంటే ఈ టెన్స్లో ఈజామార్ అనే వాటిని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ ఈజామార్ అనేవి ఐకి ఏంటి, ఊయికి, పర్సన్స్కి ఏం యూజ్ చేస్తామని ఒకసారి చూద్దాం. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఒక ఐఎమ్ తీసుకున్నాం, మనం ఇక్కడ ఒక నౌన్ని స్టూడెంట్ని తీసుకున్నాం. మన నెగటివ్లో ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్, మరి క్వశ్చన్స్లో యామ్ ఐ ఏ స్టూడెంట్, మరి నెగటివ్ క్వశ్చన్ అంటే యామ్ అంట్ ఐ ఏ స్టూడెంట్, నెక్స్ట్ ఆర్ లేకపోతే ఈ క్వశ్చన్ ఫామ్ అయిన నెగటివ్స్లో ఈ రెండిట్లో ఏ క్వశ్చన్ అయినా మనం రాయాల్సి ఉంటుంది. యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్ అంటే వి ఆర్ ప్లేయర్స్, యు ఆర్ ఏ సింగర్, హీఈస్ ఏ లాయర్, షీఈస్ ఏ డాక్టర్, ఇట్ ఈజ్ ఏ ఫ్రెంట్, దే ఆర్ ప్లేయర్స్, అలా మనం యూజ్ చేసుకొని వీటికి మరి నెగటివ్ ఫామ్ని ఎలా యూజ్ చేయాలి, క్వశ్చన్ ఫామ్ని ఎలా యూజ్ చేయాలి, నెగటివ్ క్వశ్చన్ని మనం ఎలా యూజ్ చేయాలో మొత్తం టోటల్గా ఈ టేబుల్స్ని మనం 3 టేబుల్స్ని చక్కగా ఫాలో అయ్యామంటే మనకి ఈ టెన్స్ కంప్లీట్గా వచ్చినట్టే. ఈ టెన్సెస్ అన్నిట్లో కూడా చాలా డిఫికల్ట్ అయిన టెన్స్ ఇదే కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవడానికి మనం ట్రై చేద్దాం.